అండి, వెల్కమ్ టు నర్మదా శారీ హౌస్. నేను మీ సునీతారెడ్డి. ఈరోజు కూడా ఒక 2-3 వెరైటీస్ అండి. ఎలా అంటే కొన్ని సాఫ్ట్ ఆర్గంజా వర్క్ శారీస్, నెక్స్ట్ వచ్చేసి బనారస్ ఫ్యాన్సీలో కొన్ని ముంగాస్లో కొన్ని కలర్స్ రీస్టాక్ అయ్యాయి, జస్ట్ అలా మీకు చూపించడానికి. నెక్స్ట్ విస్కో జార్జెట్లో అలా 2-3 వెరైటీస్, చందేరీలో అలా ఒక 2-3 వెరైటీస్ అనేది ఈ ఎపిసోడ్లో చూపించడం జరుగుతుంది. కొంచెం బడ్జెట్లో ఉండే శారీసేను, మరీ హై ప్రైజెస్ కాదు, మీకు కూడా చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నట్టు. మరీ ఒకే వెరైటీ అనేది క్వాంటిటీ పెడితే అలా బోర్ కొడుతుందేమని కాస్త మారుద్దామనేసి. అసలు ఒక 1 వీక్ నుంచి స్లోగా అలా అలా వెళ్తుంది ఈ రైలు బండిలాగా. అలా కాకుండా కాస్త సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి, నాకు కొంచెం జోష్ వచ్చేలాగా. ఇంకా నెక్స్ట్ వచ్చేది మళ్ళీ శ్రావణ మాసానికి రెడీ అవ్వాలి కదండి. నెక్స్ట్ ఒక 15 డేస్లో వారణాసి, కల్కట్టా ఆల్ అన్ని విజిట్ చేసేసి వస్తాను. అది కూడా మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చే మనకు స్టాక్ వచ్చేది వస్తూ ఉంది, మళ్ళీ వెళ్ళిన తర్వాత కొత్తది ఏముంటుంది, ఇంకా మనం వెళ్తే ఇంకా డైరెక్ట్ తెలుస్తుంది కదా, అలా కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అవి ఎలాగొస్తే ఆ తర్వాత వచ్చిన మీకు పెట్టడం చూపిస్తూనే ఉంటాను, అది మామూలేను. ఇప్పుడు మాత్రం ఈ 3-4 వెరైటీస్ ఈ ఎపిసోడ్లో కొంచెం బడ్జెట్లో ఉండే శారీస్ మిస్ కాకుండా, వీడియోని స్కిప్ కాకుండా. ముందు మీరు చేయాల్సింది మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఈ అవకాశాన్ని కాస్త మాకు ఇచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సరే, ఆర్గంజాతో స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం షిబోరి ప్రింట్ వచ్చేసి మంచి మస్టర్డ్ కలర్, దీనికి వచ్చేసి మనకు పిచ్చివాయ్ ప్రింట్లో ఇలా వర్క్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మంచి ఎంబ్రాయిడరీ వర్క్, పిచ్చివాయ్ ప్రింట్. మనకు పిచ్చివాయ్ ప్రింట్ ఐడియా చూడగానే వచ్చేస్తుంది కదండి దాని స్టైల్ ఎలా ఉంటుంది అనేది. సేమ్ బోత్ సైడ్ సేమ్ బార్డర్ తీసుకున్నారు. షిబోరి ప్రింట్, సాఫ్ట్ ఆర్గంజా, మస్టర్డ్ కలర్, చిన్న పైపింగ్ చూడండి, ఇలా పైపింగ్ లాగా కూడా హాఫ్ వైట్ లాగా పైపింగ్. పళ్ళు పార్ట్ అంటూ డిఫరెంట్ లేకుండా మనకు 3 సైడ్స్ ఈ బార్డర్ ఇచ్చేస్తారు. ఈ వర్క్ శారీస్కి అంతే కదండి మనకు వచ్చేది. వీటికి బ్లౌజ్ వచ్చేసి హాఫ్ వైట్ బ్లౌజ్ తీసుకున్నారు, దానిపైన మనకు చిన్న ఫ్లవర్ బూటీస్, చెక్స్, గోల్డ్ చెరిసి జరీ చెక్స్ వచ్చేసి ఫ్లవర్ బూటీ. ఈ బ్లౌజ్ని దీనికే కాకుండా మల్టీగా వేరే శారీస్కి కూడా వాడుకునేలాగా ఉంది. ఇవి మనం ఇదివరకు ఒకసారి చూపించడం కూడా జరిగింది, బాగా అసలు ఎంతమంది అడిగారో, మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి, అందుకే మీకు ఒకసారి చూపిస్తున్నాను. దీంట్లో ఉన్న ప్రజెంట్ ఒక 2 కలర్స్ అనేది రీస్టాక్ చాలా అయిపోయాయి, అవి చూద్దాం. కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 3,250 రూపీస్లో ఈ బెస్ట్ శారీస్ అండి, మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఆర్గంజాలోనే ఇంకొక కలర్, 2 కలర్స్ ఉన్నాయని అనుకున్నాం కదా, గ్రే కలర్. ఇది మనకు కొంచెం ఆఫ్ వైట్ కూడా మిక్స్ అయ్యి షిబోరి ప్రింట్, సేమ్ యాజ్ డిస్గా పిచ్చివాయ్ ప్రింట్. ఇది మరీ ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, స్టిఫ్గా లేకుండా హాయిగా ఫాలిన్ మెటీరియల్ లాగా ఉంది. ఇవి వచ్చేసి డ్రై వాషేనండి, వాషబుల్ కాదు. ఫస్ట్ వాష్ వచ్చేసి కొంచెం డ్రై వాష్ చేసుకుంటే ఇలా సింగిల్ పెట్టుకుంటే చూడండి ట్రాన్స్పరెంట్గా ఉండదు. లెంత్ శారీ వచ్చేసి మనకు లెంత్ కూడా మంచి లెంత్ ఉందండి, మనకు ఒక 47 ఇంచెస్ లెంత్ ఉంది. వీటితో కూడా చాలా బాగుంటుంది, ఇలా వచ్చేసింది వర్క్ అనేది. కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. యాజ్ డీస్గా మనకు పళ్ళు. ఇది బ్లౌజు ఆఫ్ వైట్ అనుకున్నాం కదా, జరీ చెక్స్ వచ్చేసి ఆఫ్ వైట్లో ఉంది. ఇలా ఫ్లవర్ బంచెస్తో మనకు ఒక 2 కలర్స్ తీసుకొని ఇలా తీసుకున్నారు, చాలా బాగా ఇచ్చారు. శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 3,250 రూపీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి పేపర్ సిల్క్ అనొచ్చండి, ఇది ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది. శారీ కలర్ రస్ట్ కలర్తో ఉంది, కంప్లీట్ శారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ చూడండి. కాంబినేషన్ చూడగానే ఎంత నైస్గా ఉంది కదా. మనకి ఇది మనకు ఒక 9 ఇంచ్ బార్డర్తో కాంట్రాస్ట్ బార్డర్ ఇలా లైట్ కలర్లో వచ్చేసింది. కొంచెం ఎలా అంటే ఇది మనకు బేబీ పింక్ దగ్గరలో అన్నట్టుగా కాంట్రాస్ట్ అలా ఇచ్చారు. పైన షార్ట్ బార్డర్, ఇది మనకు లేసినట్టు లేకుండా హాయిగా కంఫర్ట్గా ఇలాంటి శారీస్ వర్కింగ్ వాళ్ళకి బాగుంటాయి చూడండి. సింగిల్ వేసుకున్నాను నేను, మీకు క్లియర్గా అర్థమైపోయేలాగా చూడండి, చాలా నీట్గా ఉంది. పళ్ళు కూడా మనకు కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. మా శారీ మాత్రం చాలా బాగుందండి, ఇదైతే వాషబుల్ శారీ లాగా అనిపిస్తుంది. కొంచెం కేరింగ్గా ఉండి మనం చూసుకున్నామంటే కొంచెం ఎక్కువ లైఫ్ కూడా వస్తాయి కదా, అందుకే ఫస్ట్ వాష్ వచ్చేసి మనకు సేమ్ సెల్ఫ్ కలర్తోనే తీసుకొని దానిపైన కూడా మనకు సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు, మంచి బార్డర్ ఇచ్చారు. ఇదిగోండి కాంబినేషన్ చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ కూడా మరి అది బెస్ట్ ప్రైస్లో 1,850 రూపీస్లో ఈ శారీస్ ఉన్నాయండి.
నెక్స్ట్ పేపర్ సిల్క్ లో ఇంకొక కలర్ మంచి గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ సీ గ్రీన్ లాగా లైట్ పేస్టల్ తీసుకున్నారు. మిడిల్ అంతా మనకు ఫ్లోరల్ కూడా ఎంత అందంగా ఇచ్చారు. కాస్ట్లీ చీర లాగా మనకు ఎంత రిచ్ లుక్ కనిపిస్తుంది చూడండి. పైన స్మాల్ బార్డర్, కింద బిగ్ బార్డర్ తో ఇలా సిల్వర్ జరీతో నీట్ గా ఉంది. ఫ్లెక్సిబుల్ గా ఎలా పెట్టేసుకుంటా లేచినట్టుగా లేకుండా, చీర కూడా స్టిఫ్ గా లేకుండా చాలా బాగుంది. పళ్ళు బ్లౌజ్, ఇదే బ్లౌజ్ కి వెళ్ళిపోయేలాగా ఉందండి శారీ. శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 1850 rupees. నెక్స్ట్ శారీ ఇది బనారస్ లోనే పున్నా సిల్క్ అని, మంచి సాఫ్ట్ మెటీరియల్ అండి. చూడడానికి మనకు పట్టులుకున్న శారీ లాగా ఉంది కదా. శారీ కలర్ పిస్తా గ్రీన్, కాంట్రాస్ట్ వచ్చేసి మనకు మెహందీ గ్రీన్ తో, మంచి సిల్వర్ జరీ బార్డర్, బిగ్ బార్డర్ ఒక 10 inch బార్డర్ తో నీట్ గా బార్డర్ ఉంది. పైన వచ్చేసి షార్ట్ బార్డర్ తీసుకున్నారు. కాంబినేషన్ మాత్రం ఎంత బాగా ఇచ్చారు చూడండి, నీట్ గా మంచి కాంబినేషన్తో. శారీ అంతా ఏ డిజైన్ లేకుండా ప్లెయిన్గా హడావుడి కాకుండా నీట్ కావాలన్న వాళ్ళకు ఈ శారీ అనేది బెస్ట్. పళ్ళు నార్మల్ పళ్ళు అయినా కానీ చాలా నీట్గా ఉంది. బ్లౌజ్ సేమ్ మనకు బార్డర్ కలర్లో వచ్చిన చూడండి, కాంబినేషన్ సేమ్ బార్డర్ కలర్లోనే వచ్చింది బ్లౌజ్. హ్యాండ్కు మంచి బార్డర్, శారీ కలర్ కూడా పిస్తా గ్రీన్తో నీట్గా ఉంది. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పట్టు లుక్తో ఉంది. మళ్ళీ ఇంత బాగున్న శారీ ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్లో, మనకు 25% డిస్కౌంట్లో ఉన్న ప్రైస్లో ఉన్న శారీ ఆఫ్టర్ డిస్కౌంట్ 3750 rupees. శారీ కలర్ మిడిల్ కలర్ వచ్చేసి మంచి పీచ్ కలర్ శారీకి. ఇది మనకు కొంచెం ఆనియన్ కాకుండా అలా అనేసి పింక్ కాకుండా డిఫరెంట్గా ఉంది చూడండి మీరు, కాంట్రాస్ట్తో వచ్చేసింది. ఎగ్జాక్ట్ కలర్ అంటూ ఇది చెప్పడానికి లేకుండా కొంచెం మిక్స్డ్గా దగ్గరలో ఉంది. మిడిల్ అంతా ప్లెయిన్ ఉంటుంది, సేమ్ యాస్టీస్గా బోత్ సైడ్ బార్డర్స్ నీట్గా ఉన్నాయి. పళ్ళు షార్ట్ పళ్ళు, బ్లౌజ్ �క్కడ తెలుస్తుంది చూడండి. ఇది ఏం కలర్ అమ్మా, మనకు మెరూన్ కాదు, అలా అనేసి బ్రౌన్ కాదు. కాంబినేషన్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. మళ్ళీ ఇది కొంచెం మనకు జార్జ్ కలర్ అంటారు అసలు యాక్చువల్గా, దీన్ని ఇంకా ఏమైనా పేరు ఏం పెట్టొచ్చుతో తెలియదు. జార్జ్ కలర్తో వచ్చేసింది కానీ కాంబినేషన్ మాత్రం అదిరిపోయిందండి. 3750 rupees ఈ బెస్ట్ శారీ. పూనా సిల్క్లోనే ఇంకొక డిజైన్, ఇది వచ్చేసి మంచి మనకు క్రీమ్ కలర్ వీట్ కలర్లో ఉన్న శారీకి లెహరియా డిజైన్తో ఇలా జరీ ఉంది చూడండి. జరీ లైన్స్ లెహరియా డిజైన్ స్టైల్లో శారీ మొత్తం ఓవరాల్గా ఇలానే ఉంటుంది. కాంట్రాస్ట్ మనకు యాంటిక్ జరీతో మెరూన్ బార్డర్ నీట్గా తీసుకున్నారు. మెరూన్ బార్డర్ మనకు ఒక 6 inch బార్డర్ ఉంటుంది, పైన షార్ట్ బార్డర్. శారీ అంతా ఓవరాల్గా ఇలా పళ్ళు రిచ్ పళ్ళు కాంట్రాస్ట్. బ్లౌజ్ వావ్, దీనికి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు బుటీస్తో, మనకు జరీ బుటీస్తో చాలా నీట్గా ఉంది. ఈ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 4350 rupees. ఈ బ్యూటిఫుల్ శారీ అండి. ఫ్యాబ్రిక్ అయితే మంచి మనకు చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళిపోయేలాగా పట్టు ఫీల్లోనే ఉంది హాయిగా. నేను చెక్క వేసుకుంటే కూడా, సింగిల్ వేస్తే కూడా మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి చూపిస్తాను చూడండి. సింగిల్ వేస్తే కూడా ఎంత నీట్గానో ఉంది. మంచి లెంత్ విడ్త్ రెండు బాగున్నాయండి. ఇవి కంప్లీట్ డ్రైవర్స్ శారీస్ నేను 4350 rupees. ఇందులో ఇంకొక కలర్ ఉంది చూద్దాం. నెక్స్ట్ పూనా సిల్క్లోనే ఇంకొక కలరు, ఇది మా కంప్లీట్ ఆఫ్ వైట్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. ఎలా అంటే కొంచెం లైట్ ఎల్లో మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది మీకు. సేమ్ మనకు దీనిపైన బాగా కనిపిస్తుంది చూడండి జరీ లైన్. ఇంతకుముందు తీసుకున్న శారీ పైన అంత ఫోకస్ కాలేదు. లెహరియా డిజైన్తో మంచి జరీ లైన్ వచ్చేసింది. బార్డర్ కాంట్రాస్ట్ రెడ్ కలర్తో ఉంది, ఇది రెడ్ కొంచెం మెరూన్ మిక్స్డ్గా ఉంది ఇది కూడా. పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ సూపర్ కాంబినేషన్తో శారీ అంతా చాలా చక్కగా ఇచ్చారు. 4350 ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్. నెక్స్ట్ నేను వేసుకున్న ముంగా సిల్క్లోనే కొన్ని కలర్స్ వచ్చాయి, నేను చూపిస్తాను. దీంట్లో చాలా స్టాక్ వచ్చేసిందండి. ఒకసారి మీకు కలర్స్ చాయిస్ చూపిస్తే స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా రకరకాలుగా తీసుకోవచ్చు కదా, మీకు వచ్చి కావాల్సినవి చూసుకోవచ్చు. గ్రే కలర్కి రెడ్ కలర్ కాంట్రాస్ట్తో చూడండి ఎంత బాగుందో. రెడీగా మనకు దీంట్లో బ్లౌజే అక్కర్లేదు, ఏదైనా రెడ్ కలర్తో ఉంటే మ్యాచ్ చేసుకుంటే చూసారా, అసలు ఎంత సంబంధమే లేకుండా ఎంత నీట్గా క్లాసీ లుక్తో ఎగ్జాక్ట్ మ్యాచింగ్తో. మన దగ్గర ఏ కలర్ ఆ కలర్ ఎగ్జాక్ట్ కలర్ ఉందనుకోండి, ఏదైనా డిజైన్తో వేసుకున్న బ్లౌజ్ వేసుకుంటే చీర చక్కగా ఉండిపోతుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 25% డిస్కౌంట్లోనండి. ఇవి కూడా 4950 rupees. శారీ కలర్ మస్క్ మిలాన్ కలర్, మస్క్ మిలాన్ గంధం కలర్ అనొచ్చు. దీనికి మంచి కాఫీ బ్రౌన్ మిడిల్ అంతా ఇలా జరీ బూటీస్తో ఉంటుంది. ఎంత లైట్ వెయిట్ అండి. ఇలా మనకి ఈ బ్లౌజ్ ఏదైనా ఉందనుకో మ్యాచ్ చేసేసుకొని వేసేసుకుంటే చీర లుక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. పళ్ళు
రిచ్ పళ్ళు బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఇందులో స్టిచ్ చేయించండి, కాదని కాదు, రెడీగా కావాలి ఏదైనా అర్జెంట్ ఉంది అనుకుంటే అలా వేసుకున్నా కానీ మనకు ఈజీగా పని అయిపోతుంది అని చెప్తున్నాను. చూడండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా అదిరిపోయింది. ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజులు కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి, చాలా బాగుందండి 4950లో. నెక్స్ట్ ఆనియన్ పింక్ అని వచ్చింది. ఆనియన్ పింక్లో కొంచెం డార్క్ షేడ్ లాగా ఉంది, దీనికి వైలెట్ కలర్ కాంట్రాస్ట్. బార్డర్ గమనించండి, మనకు ఒక 6 ఇంచ్ బార్డర్తో నీట్గా బోత్ సైడ్ 2 బార్డర్ సేమ్, మిడిల్ అంతా ఇలా బూటీ ఉంటుంది. పళ్ళు బ్లౌజ్ కాంబినేషన్ ప్రతి శారీ చాలా నీట్గా ఇచ్చారు, బెస్ట్ కాంబినేషన్తో 2 సైడ్స్ మంచి బార్డర్తో శారీ చూడండి లుక్ ఎంత బాగుందో. 4950 లావెండర్ కలర్, దీనికి కూడా మనకు వైలెట్ కలర్ బ్లౌజ్ ఏనండి. చూడండి లావెండర్కి వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇది కూడా చాలా నీట్గా ఇచ్చారు. బూటీస్ అంత శారీ అంతా మీనా బూటీతో పళ్ళు బ్లౌజ్ చక్కగా ఉంది కాంబినేషన్. ఇది కూడా ఆల్రెడీ నేను అంటే ముందు శారీస్ గురించి ఎక్కువ చెప్పాను కాబట్టి ఇది తక్కువ చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 4950. నెక్స్ట్ గ్రే కలర్లోనే ఒక డిఫరెంట్ షేడ్, నేను వేసుకున్న గ్రే వేరు. ఇది గ్రే అనొచ్చా, లావెండర్లోనే ఒక షేడ్ అనొచ్చా, లావెండర్లోనే ఒక షేడ్ అనొచ్చు. ఇదిగోండి ఇది ఎలా గ్రే అవుతుంది, దీనికి సంబంధం లేదు కదా. కాంబినేషన్ మాత్రం సేమ్ అండి, రెడ్ కాంబినేషన్ వచ్చేసరికి ఇది కూడా చాలా బాగుంది. చూడండి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది బ్లౌజ్, చాలా బాగుంది కదా. ఇలా మీకు ఏదైనా రెడ్ బ్లౌజ్ మీ దగ్గర అందుబాటులో మంచి నీట్గా క్లాస్గా ఉండే బ్లౌజ్ ఉందండి వేసుకున్నారంటే మనకు ఫాల్ కుట్టేసుకుంటే సరిపోతుంది అంతే, అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా. పళ్ళు బ్లౌజ్ చూసారు కదా, బో ఈ బ్లౌజ్ కూడా ఎంత లుక్ ఉందండి, పట్టు క్లాత్ లాగా నీట్గా, పట్టు శారీస్కి ఏమాత్రం తీసిపోకుండా చాలా బాగున్నాయి, మంచి కాంబినేషన్తో ఉన్నాయి ఈ శారీస్ కూడా. శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 4950. నెక్స్ట్ ముంగ సిల్క్లోనే ఇంకొక కలర్, ఇది ఒక గ్రే, గ్రేకి మంచి వైన్ కలర్తో ఉంది, ఇది వైన్ పర్పుల్ మిక్స్డ్ తోటి నీట్గా ఉంది కాంబినేషన్. నేను చూపించిన ఇప్పటి వరకు ప్రతి ఒక్క కలర్కి ఒక కలర్ డిఫరెంట్గా సంబంధం లేకుండా చూపించానండి, నీట్గా ఉంది ప్రతి కాంబినేషన్, సంబంధమే లేదు. చిన్నగా గోల్డ్ జరీస్తో పైన మళ్ళీ మీనా బూటీ, మంచి బార్డర్, పళ్ళు బ్లౌజ్ చూసారు కదా, మంచి కాంబినేషన్తో బ్లౌజ్ పర్పుల్ వైన్ మిక్స్డ్ తోటి నీట్గా వచ్చింది. ఈ బ్లౌజ్ వేసుకుంటే చూడండి ఎంత, శారీ మనకు లైట్ కలర్ అయినందుకు ఈ బ్లౌజ్ డార్క్ కలర్ వేసుకోగానే చీర లుక్ అనేది మనకు చాలా హైలైట్ అవుతుంది, చాలా నీట్గా ఉంది కాంబినేషన్, మిస్ అవ్వకండి ఈ అవకాశాన్ని. నెక్స్ట్ శారీ విస్కో జార్జెట్ అండి, మంచి ఫాలిన్ మెటీరియల్, చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళిపోయేలాగా ఎంత నీట్గా ఉంచండి. మెహందీ గ్రీన్ శారీకి చిన్న డాట్స్, గోల్డ్ జరీ డాట్స్ ఉన్నాయి శారీ అంతా, శారీ ఎండ్ వరకు ఇదే డాట్ మెయింటైన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఎంత స్మూత్గా ఉందో, హాయిగా ఉంది వేసుకుంటే. బోత్ సైడ్ మనకు యాంటిక్ జరీతో బార్డర్స్ చూడండి, ఒక 7 ఇంచెస్ బార్డర్తో నీట్గా కింద బార్డర్, పైన వచ్చేసి మనకు 3 ఇంచ్ బార్డర్తో నీట్గా ఉంది. పళ్ళు వచ్చి కూడా మంచి రిచ్ పళ్ళు ఇచ్చారు, టాజిల్స్ కూడా ఉన్నాయి. ఇది 100% మంచి పార్టీ వేసారి. బ్లౌజ్ ఇలా జాల్ వ్యూతో వచ్చినాయి అనేది ఈ మధ్య కొంచెం మంచి ట్రెండ్ అయిపోయాయి. ఇలా మనకు శారీ నార్మల్గా మిడిల్లో ప్రింట్ ఎక్కువ లేకుండా, హడావుడిగా లేకుండా ఇలా జాల్ వ్యూతో ఉన్న బ్లౌజ్ వేసుకుంటే చీర లుక్ ఎక్కడికో వెళ్ళిపోతుందండి. ఇదిగోండి సేమ్ సెల్ఫ్ కలర్తో జాల్ వీవింగ్ బ్లౌజ్, మంచి హ్యాండ్కు బార్డర్. శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 4850 రూపీస్. నెక్స్ట్ శారీ మంచి పర్పుల్ కలర్తో, ఇది కూడా విస్కో జార్జెట్లోనే, మంచి ఫాలిన్ మెటీరియల్, నీట్గా క్లాసీగా ఉండే, మనకు యంగ్స్టర్స్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు దీని గురించి, అంత బాగుంటుంది వాళ్ళకు. చిన్న డాట్స్తో వచ్చేసింది బార్డర్, యాంటిక్ స్టైల్లో నీట్గా బార్డర్ తీసుకున్నారు. పళ్ళు మాత్రం మంచి రిచ్ పళ్ళు, టాజిల్స్ కూడా చాలా అందంగా ఇచ్చారండి సెల్ఫ్ కలర్తోనే. బ్లౌజ్ వావ్ సూపర్ అండి, మంచి జాలరీతో ఉన్న బ్లౌజ్. శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 4850 రూపీస్. మిస్ అవ్వకండి, చాలా మంచి ప్యూర్ క్వాలిటీలో ఉన్న బెస్ట్ శారీస్. ఇది మళ్ళీ లైట్ వెయిట్లో ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది, సింగిల్ వేర్ వేసుకున్నా మనకు ట్రాన్స్పరెంట్గా లేకుండా ఫాలిన్ చీర అయినా సరే ఎంత బాగుందో చూడండి, సింగిల్ వేర్లో ఇలా ఉండిపోవచ్చు చక్కగా.
జాల్వీవితో బ్లౌజ్ వస్తుంది కాబట్టి లుక్ అనేది కూడా మనకు అంతే అందంగా కనిపిస్తుంది. బెస్ట్ డిస్కౌంట్లో ఉన్న ప్రైజెస్ అన్నీ ఏమాత్రం తీసుకోకుండా వీడియోని స్కిప్ కాకుండా చూసి కావాల్సిన పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ ఖాదీ కాటన్లో ఒక 2 శారీస్ అండి, డిఫరెంట్ డిజైన్తో ఉంది. ఇది కూడా మంచి మనకు పెసర్ గ్రీన్ అనొచ్చు, మెహందీ గ్రీన్ వచ్చు, ఎలా అంటే మెహందీ గ్రీన్ కొంచెం దగ్గరలో ఉంది, పెసర్ గ్రీన్ కొంచెం దగ్గరలోనే ఉంది. కలర్ కూడా ఇదిగోండి మిడిల్ మనకు ఇలా ఆప్లిక్ వర్క్ లాగా తీసుకున్నారు. చుట్టూ వచ్చేసి సీక్వెన్స్తో ఆప్లిక్ వర్క్ అంతా స్టిచ్, కాంట్రాస్ట్ బార్డర్. మన ఖాదీకి బార్డర్స్ ఎలా వస్తాయి, ప్యూర్ హ్యాండ్లూమేన్ అండి ఇది. పళ్ళు కూడా బాగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకు రన్నింగ్ బ్లౌజ్ అయినప్పుడు మీరు తీయచ్చు తీయకపోవచ్చు అండి, చక్కగా వేరే కాంట్రాస్ట్ వేసుకున్నా సరిపోతుంది. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, తీయకపోతే ఇంకా చాలా బెటర్, 2 కుచ్చులు కూడా ఎక్కువ వచ్చేస్తాయి. ఈ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 1750 రూపీస్. నెక్స్ట్ ఒకటి ఖాదీ కాటన్లో ఇంకొక సేమ్ డిజైన్తోనే కలర్ అండి ఇది. ఇది కొంచెం మనకు పీచ్లో డార్క్ అయిపోయిందా, బ్రౌన్ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ బ్రౌన్ కాకుండా, కొన్ని కలర్స్ అయితే చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాయండి, ఎగ్జాక్ట్ బ్రౌన్ కాకుండా అలా పీచ్ కాకుండా చూడండి ఎలా ఉందో. కాంబినేషన్ మాత్రం చాలా బాగున్నాయి. పళ్ళు బ్లౌజ్ సేమ్ అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే, ఇది సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు, మీ చాయిస్గా వెళ్ళండి, లేదంటే మాత్రం ఉంచుకోవచ్చు. ఇలానే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 1750 రూపీస్. చూసారు కదా ఈ ఎపిసోడ్లో శారీస్ అన్నీ చాలా బాగున్నాయి కదా, మీకు అన్నీ నచ్చుతాయండి, 100% బెస్ట్ శారీస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ సెలెక్షన్ మీదేను, మిస్ అవ్వకండి, కాస్త సపోర్ట్ చేయండి. ఈ మధ్య కొంచెం డల్గా గూడ్స్ బండిలాగా వెళ్తుంది అది, అంటే జోష్ఫుల్గా లేదు. నెక్స్ట్ మీ అందరికి ఇంకొకటి విన్నపం, రేపటి నుంచి గివ్ అవే ఉంటుంది. మనం క్లియరెన్స్ సేల్ అయ్యేసరికి నేను గివ్ అవే అనేది కొంచెం స్టాప్ చేశాను, మళ్ళీ గివ్ అవే అనేది స్టార్ట్ చేస్తాను. ఇంకా మిస్ అవ్వకండి, మంచి కామెంట్స్తో పాటు లైక్ షేర్ కూడా చాలా ఇంపార్టెంట్, అవన్నీ కూడా ఇస్తూ ఉండండి. రేపటి నుంచి గివ్ అవే అనేది కంపల్సరీ ఉంటుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకొని లైక్ షేర్ అనేది చాలా చేయండి. సబ్స్క్రైబ్ కూడా మిస్ అవ్వకుండా మీకు కావాల్సిన వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మంచి సారీస్తో వస్తాను.